సుస్వాగతం మీ కుమారస్వామి గుండెపల్లి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధిని చెప్పిన నా గురువులకు నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈరోజు కాలాన్ని సద్వినియోగపరచుకోవడం ఎలా, దానివల్ల వచ్చే సత్ఫలితాలు ఏమిటి అనే విషయంపై తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను. ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ప్రజలు సంవత్సరానికి ఒక రాజుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ సంవత్సర కాలం పదవీ కాలం పూర్తయిన వెంటనే ఆయన్ని ఒక ఐలాండ్ పైకి తీసుకువెళ్లి విడిచిపెట్టి రావడం జరుగుతుంది. ఇలాగా చాలా సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు గడుస్తూ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక రాజుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించి పరిపాలన కొనసాగిస్తూ ఒకసారి ప్రతి సంవత్సరము పదవీకాలం పూర్తయిన వెంటనే రాజును తీసుకువెళ్లి ఎక్కడ వేస్తున్నారు, వారి యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని గమనిద్దామని ఆ ప్రదేశాన్ని సందర్శిస్తాడు. కట్ చేస్తే అక్కడ నుంచి తిరిగి వచ్చి పరిపాలన కొనసాగిస్తూ ఉంటాడు. అయితే అక్కడ ప్రజలందరికీ కూడా అలవాటు అయిపోయింది. ఆ రాజు యొక్క పాలనా కాలం ముగియగానే అందరూ బాధపడటం, వీళ్లతో పాటు రాజు కూడా బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాజు విషయానికి వచ్చేసరికి అది విభిన్నంగా జరగడం మొదలైంది. ఏమిటంటే ప్రజలందరూ బాధపడుతూ ఉంటారు, ఈయన మాత్రం అందరికీ యోగక్షేమాలు చెబుతూ చక్కగా జీవన ప్రమాణం కొనసాగించండి అని చెబుతూ ఆనందంగా వెళ్తాడు అన్నమాట. ఏంటి మిగతా రాజుల కంటే వీళ్ళంతా ఈయన చాలా ఆనందంగా వెళ్తున్నాడు అని చెప్పి ఆ ప్రజలు ఈయన్ని వెంబడించి గమనించడం మొదలు పెడతారు. అక్కడ ఆ ప్రదేశాన్ని చూడగానే ఆశ్చర్యానికి గురవుతారు. కట్ చేస్తే ఇంతకు ముందు రాజు వెళ్లాడు చూడండి ఆ ఐలాండ్ కి, అప్పుడు ఇంతకు ముందు విడిచిపెట్టిన రాజుల అందరి యొక్క శవాలు, ఆ మాంసపు ముద్దలు, అక్కడ ఉన్నటువంటి జీవరాశులు అంటే అడవి జంతువులు తింటూ మాంసపు ముద్దల్ని చల్లా చెదురు చేసి ఉండడాన్ని ఈయన గమనించి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని ఆ రాజ్యానికి తిరిగి వచ్చాడు చూడండి. అప్పుడు యువకులందరి చేత ఒక రెండు టీములుగా విభజిస్తాడు. ఒక టీం వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ అడవి జంతువులన్నింటినీ కూడా వేరే ప్రాంతానికి తరలించండి అని ఆదేశిస్తాడు. ఇంకొక టీం వారికి ఇక్కడ మంచి గృహాలు నిర్మించి, భవంతులు నిర్మించి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించాడని చెప్పి ఆదేశిస్తాడు. రాజు ఆదేశానుసారం అక్కడ అలాంటి భవంతులు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు ఆ భవంతులు చూసి ఆశ్చర్యపోతారు. చూశారు కదా, ఈ రాజు యొక్క విభిన్నమైనటువంటి ఆలోచన వలన ఆ రాజు యొక్క జీవితం కుటుంబంతో సకల సదుపాయాలతో శాస జీవితం గడపడానికి అనుకూలంగా మార్చుకోగలిగాడు. అదేవిధంగా తరువాత వచ్చినటువంటి రాజులకు కూడా మార్గదర్శిగా నిలిచాడు. కాబట్టి అదే విధంగా మనము మన కాలాన్ని వినియోగించుకుంటూ మంచి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ స్వస్తి.